పొలాలు బాగు చేసుకుంటున్న రైతులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది పాత్రికేయులపై కేసు నమోదు చేసినట్టు అనపర్తి సిఐ విపత్తి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వికవలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పగలు ఎండ తీవ్రత వేడి గాలుల కారణంగా రాత్రి సమయంలో పొలాల్లోని ఎత్తుపల్లాలు సరి చేసుకుంటున్న రైతులను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేశారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సుమారు 15 మంది వచ్చారని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని తమ ట్రాక్టర్లు జేసీబీ తాళాలు దౌర్జన్యంగా లాక్కోవడంతో ఘర్షణ జరిగిందని దీంతో వారి వెంట తెచ్చుకున్న బటన్ స్టిక్లతో దాడికి ప్రయత్నించగా గ్రామస్తుల సహకారంతో వాటిని ఎదుర్కోవడం జరిగిందన్నారు. గత ఏడాది కాలంగా విలేకరుల ముసుగులో కొంతమంది వ్యక్తులు మండలంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వని వారిపై ఇనుపరాడ్లు చూపించి భౌతిక దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మాబుడాడకు చెందిన కరి రామకృష్ణారెడ్డి, మేడపాటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, అమలాపురం జిల్లా రాయవరంకు చెందిన పాస్టర్ పలివెల ప్రసాద్, పందలపాకకు చెందిన రేపు సురేష్, బొమ్మకంటి సుబ్బారావు, సోర్ల శ్రీనివాస్, పూలపల్లికి చెందిన మధూరు వీరబాబు, కొమరిపాలెంకు చెందిన మల్లిడి వెంకటకృష్ణారెడ్డి, మెట్రో రాజశేఖర్, బలభద్రపురం గ్రామానికి చెందిన కొండేటి శ్రీమన్నారాయణ వ్యక్తులతో కలిసి గత కొన్నేళ్లుగా మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి మండల వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారన్నారు. బలద్రపురం కరెంట్ పని చేస్తాను, ప్రెస్లో కూడా చేస్తాను. ఈ టైంలో వచ్చి పడిపోయేటండి, మా సుట్టాలింటికి వచ్చి వెళ్తాను. మీరు వచ్చిన పని ఏంటండి? ఇక్కడికి మా సుట్టాలింటికి వచ్చాను. సుట్టాలింటికి అక్కడికి వెళ్ళారు కదండి, మీరు ఏం జరిగింది చెప్పండి కరెక్ట్గా. మీ వాళ్ళు అంటే ఎవరండి? అన్ని మీరు చెప్పండి. మా ప్రెస్ వాళ్ళందరూ తాటర దగ్గరికి వెళ్ళారండి. తాటర దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏదో డిస్కషన్ పడ్డారు. నా బండి ప్యాచ్ జరిగింది, నేను వెనకాల వచ్చి నీ ప్యాచ్ పంపట్టుకుని నేను అక్కడికి వెళ్తా వెళ్తా వచ్చి ఇక్కడ పడిపోయి నేను ఎస్వీసీ కృష్ణారెడ్డి గారు, మా ఇంట్లో పేర్లు తెలియదని సెక్రటరీ గారు, అలాగా సభ్యులు ఒక 10 మంది ఇచ్చారు. అది తప్పు అంటారు అది? ఓకే అండి. మరి పడిపోయారు ఎలాగ? మరి పడిపోయారండి. మరి మీరు మందు తాగున్నట్టున్నారు, మందు వాసన వస్తుంది. మరి పోలీసులు చెప్పమంటారా విషయం? పోలీసుని తెలియజేయమంటారండి, వెళ్ళిపోతారండి. ఎస్వి సత్యనారాయణ రెడ్డి గారు, మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని అందరినీ రమ్మంటే జరిగింది. వచ్చే ముందు వచ్చిన తర్వాత రంగపురం మట్టి తోలుతున్నారు, అక్కడికి వెళ్దామని రమ్మన్నారు. వెళ్ళి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్పండి, ఎవరమ్మా పోయినవరమ్మా పోయినవరమ్మా ఎవరమ్మా? మీ ఊళ్ళు ఎవరు? ఎవరు మీ ఊళ్ళు? మీ ఊళ్ళు ఎవరు? చుట్టాలు ఉండొచ్చు. ఈ సో ఈ టైం 12 గంటలు మీ ఊళ్ళు ఇక్కడ దొంగతనం పంపించారేటి, దొంగతనం పంపించారేటి. వచ్చారు, తాగేసి పొడిపోడు ఇక్కడ. మరి పొడిపోడు చెప్తున్నాడే. అవునండి,
ఇచ్చాం ఆల్రెడీ అది ఆల్రెడీ జరిగింది అమ్మా ఇచ్చారా ఇచ్చాం ఆల్రెడీ పోలీసులు తీసుకెళ్తారు అదేదే మరి పనిని అద్రాజ్ పని గంటలకు ఆడోలు భయపడతారు తాగేసి పడిపోయాడు ఎవరండి అలా లేదండి నన్ను పరిచి చూడండి నేను తాగి ఉన్నాడు మామూలుగా ఉన్నాడు చూడండి తాగేసి పడిపోయారు మీరే చెప్పారు కదా నేను చెప్పాను కదా చెప్పాం కదా చెప్పాం అమ్మా తాగేసినోళ్ళు ఎవరు లేరా తాగడం రా తాగి బండి నడపకూడదు అమ్మా అది బండి నడపకూడదు ఎవరు పాటించేసారు ఇదిగో అమ్మా ఇదిగో మరి ఇదేమో మీడియా అని చెప్తున్నారు కదా అమ్మా మీడియా అందరూ చెప్తున్నారు కదా ఆ మీడియా వాళ్ళు తాగేసి తిరగొచ్చా మీడియా వాళ్ళు తాగేసి తాగి తాగి బండి నడపొచ్చా మీడియా వాళ్ళు తాగి బండి నడపొచ్చా మీడియా వాళ్ళు తాగి బండి నడపొచ్చా మరి పడిపోయారు కదా దారిలో గుద్దేశాడు ఒక అరౌండ్ గుద్దేశారు ఇక్కడ ఏది వచ్చారు ఇక్కడ ఫంక్షన్ అయింది ఇప్పుడు దాకా ఫంక్షన్ అయింది కాబట్టి ఎలాగైతే అలా మాట్లాడతాను 12 గంటలకు ఆయన పోయినట్టు ఇక్కడ 12 గంటలకు ఆయన పోయినట్టు 12 గంటలకు ఆయన పోయినట్టు ఇక్కడికి ఇతను సిసిటీవీ రిపోర్టర్ అని చెప్పి అలాగే పల్లివెల ప్రసాదరావు ఇతను ఆంధ్రా న్యూస్ రిపోర్టర్ అని అలాగే రేవు సురేష్ బాబు ఆంధ్రా పత్రిక రిపోర్టర్ అంట అలాగే కొండేటి శ్రీమన్నారాయణ ఈఈ ఛానల్ రిపోర్టర్ అలాగే మా మద్దూరి వీరబాబు ఎన్ఐ రిపోర్టర్ బొమ్మగంటి బొమ్మగంటి వెంకట సుబ్బారావు శ్రీప్రసాదం ఈ రిపోర్టర్ అంట అలాగే కొంతమంది సుల్లా శ్రీనివాసు మెట్రో రాజశేఖరు సత్తి ఉదయభాస్కర్ రెడ్డి మంజీ కృష్ణారెడ్డి అనే వ్యక్తులు ఇంకా కొంతమంది కలిసి వెళ్ళి ఈ విధంగా వారితో ఘర్షణ దిగి డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అది రిపోర్ట్ మీద మేము బికోల్ పొజిషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసులో సెక్షన్స్ 143, 147 అంటే అన్లాఫుల్ అసెంబ్లీ కింద 143, 147 అదేవిధంగా ఎక్స్ట్రాషన్ సంబంధించిన 386, 389 సెక్షన్స్. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫార్మర్స్ ఎస్సీ క్లాన్ చెందినవారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళని అవమానించారని చెప్పేసి రిపోర్ట్లో పేర్కొంటే ఎస్సీ ఎస్టీ ప్రజలు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పత్రిక దాని మీద సమగ్రంగా దర్యాప్తు తెలిపి ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం ఖచ్చితంగా. తర్వాత ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఇటువంటి దౌర్జన్యాలకి పాల్పడిన లేదు విలేకరులని చెప్పి నకిలీ విలేకరులుగా చలామణి అవుతున్నా వారి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విలేకరుల వలన బాధితులు ఎవరైనా ఉంటే పరిసర ప్రాంత గ్రామాల్లో కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ఇంకెవరి దగ్గరనే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసినా ధైర్యంగా మాకు పొజిషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. అనేక మార్గాల ద్వారా మీరు మాకు రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో బెదిరించి ఏదో పేపర్కి ఇస్తాము దానివల్ల మీకు అధికారులు కేసులు పెడతారు అనేటువంటి వాళ్ళ బలహీనతల్ని వీరు అడ్వాంటేజ్ చేసుకుని వాళ్ళ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. ఎవరికి భయపడక్కర్లేదు. వీళ్ళు ఈ విధంగా ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లయితే మాకు సమాచారం అందించింది. మేము దాని మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నా పేరు. అనపర్తి సర్కిల్లో బిక్కవోల్ పోలీసు పరిధిలో ఇర్లపల్లి అనే గ్రామం ఉంది. ఈ ఇర్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఆ గ్రామస్తుడు యదాసి రాంబాబు మరియు ఉల్లం సత్యబాబు అనే వీళ్లు ఒక 12 ఎకరాల భూమిని కౌలుకు చేస్తున్నారు. మేడ గొల్లం మామిడికి చెందిన సురారెడ్డి అనే ఆయన యొక్క పొలాన్ని కౌలుకు చేస్తున్నారు గత కొంతకాలం నుంచి కూడా. సో వీరిద్దరు రాంబాబు మరియు సత్యబాబు ఇద్దరు కూడా వారి పొలంలో మేట వేసిన మట్టిని ఎక్కడైతే మెరకలు ఉందో ఆ మట్టిని తవ్వి పల్లంగా ఉన్న చోట వేసుకునేందుకు గాను నిన్న సాయంత్రం నుంచి కూడా వీళ్ళు జేసీబీని ఓ ట్రాక్టర్ని ప్రమాణించుకుని ఆ మట్టి తవ్వి వేరే చోట వేస్తున్నారు. అది తెలుసుకుని బిక్కవోలులో కొంతమంది విలేకరులు అని చెప్పి వీళ్ళు ఒక 10 నుంచి 15 మంది వ్యక్తులు రాత్రి 10 ప్రాంతంలో ఈ ఎల్లపల్లి గ్రామం దగ్గరికి వెళ్లి ఈ పొలంలో ఎక్కడైతే మట్టి తోడుతున్నారో ఎడదాస్ రాంబాబు మరియు ఉల్లం కత్తివాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు మట్టి తోడడానికి పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అలాగే జేసీబీ డ్రైవరు ట్రాక్టర్ డ్రైవర్ల దగ్గర కూడా వెళ్లి మీ జేసీబీలకు లైసెన్స్ ఉన్నాయా పర్మిషన్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళని బెదిరించారు. అయితే వాళ్ళు మా పొలంలో మట్టితో రాత్రి 9 గంటల సమయం అన్న కొంతమంది విలేకరులు మేడపాటి సత్యనారాయణ రెడ్డి గారు, కర్రె సూర్యనారాయణ రెడ్డి గారు, కర్రె రామకృష్ణారెడ్డి గారు, పందేలు ప్రసాద్ గారు, రేవు సురేష్ గారు, కొండేటి శివనారాయణ సుబ్బారావు, సత్తి ఉదయభాస్కర్ రెడ్డి, కొవ్వూరు సురేష్ రెడ్డి,
మెట్రో రాజశేఖర్ రెడ్డి గారు పలు వ్యక్తులు మా మీద దాడి చేశారు రాత్రి 9 గంటల సమయాన మా రైతులు కౌలు చేస్తున్న పొలంలోని సదును చేస్తంటే దౌర్జన్యంగా జేసీపీ తాళాలు ట్రాక్టర్ తాళాలు తీసుకొని రైతుల మీద తిరగబడ్డారు తిరగబడి రైతులను కొట్టారు స్టిక్ వాళ్ళ చేతుల్లో స్టిక్లు కూడా ఉన్నాయి స్టిక్లు ఉపయోగించి రైతులని పరిగెట్టించారు ఇది మేము ఈ ప్రయత్నం ఆపకపోతే 50,000 రూపాయలు ఇమ్మన్నారని సత్యని మాట్లాడు మాట్లాడితే ఏముందంటే ఇదే జరిగిన ప్రభాతం యాప్ చేసి పని వాళ్ళు వచ్చి దమ్జానిగా మెరక పల్లాలు చేస్తుంటే చేయనీయకుండా మమ్మల్ని దోచేసి పడగొట్టేసి టాటర్ తాళాలు మిషన్ తాళాలు అన్నీ అట్టుకుని వాళ్ళు వెళ్ళిపోరు మా బాధలు మాయి ఎంత బాధపడ్డాం రాత్రి 9 గంటలకు వచ్చి దర్ణం చేశారు అదండి జరిగింది మాకు న్యాయం చేయమని కోరుతున్నాం ఆ రోడ్లు అట్టుకుని వచ్చి ఆ బ్రిడ్జ్లు అట్టుకుని వచ్చి ఇద్దరినే రైతులను ఇద్దరినే కొట్టి తాళాలు అట్టుకుని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోకుండా మా మీదకి వచ్చి దండం చేసి టాటర్ తాళాలు మిషన్ తాళాలు అట్టుకుని వాళ్ళు అంత దండం చేసి వాళ్ళకి అంత అధికారం ఉంటే వచ్చి పోలీసుని కంప్లైంట్ ఇచ్చి పోలీసుని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆ పని చేసుకోవాలి కానీ మమ్మల్ని కుట్టి మమ్మల్ని పిచ్ చేశారు రాత్రి మా పొలంలో పని చేయించుకుంటుంటేనే వాళ్ళకి రైట్స్ ఎక్కడ ఉంది ఒకసారి చాలా దండానికే చేశారు కాబట్టి అది అంత ఇప్పుడు ఇది చూడాలని కోరుకుంటున్నాం అదే చెప్పండి సరుకులు ఇవ్వడం పోతే అదే బాధ్యత తాళాలు మిషన్ ఎక్కడ లోకల్ విలేకరులు ఎల్లిపల్లి గ్రామం అండి తుమ్మలపల్లి ఎల్లిపల్లి పంచాయతీ గ్రామంలో వ్యవసాయం పొలం చేస్త ఎత్తి పల్లాలో లీవులు చేసుకుంటుంటే ముందే సార్ వచ్చి ప్రెస్ వాళ్ళు బెదిరిచ్చారండి బెదిరించిన మేము లెక్క చేయలేదు లెక్క చేయకపోతే రాత్రి మందు గింది వేసుకుని పుల్లుకి వచ్చి 9 గంటలకే వచ్చి ఏటి దంజం అని అడిగారు దంజం ఏం కాదు అబ్బాయి రాత్రులు చూస్తే పొట్టలు చూస్తే ఎండ ఎండకు మేము తట్టుకోలేక సాయంత్రం 5 గంటలకు మిథనం రమ్మని బతిమాలకుని తీసుకొచ్చి వ్యవసాయంలో ఎత్తు పల్లాలు చాపు చేసుకుంటుంటే మెరకను తీసి పల్లాన్ని వేసుకుంటుంటే వాళ్ళు వచ్చి మరి మా గొడవ ఏంటి అన్నారు మీ గొడవ ఏం లేదు రైతులు మీరు చూసుకుంటా అన్నాం మేము కౌలు రైతులు అంటే రైతులు ఏం చెప్పారో మాకు తెలీదు మా రైతుల ప్రకారంగా మేము నడుపుతున్నాం అప్పుడు ఏమంటే అడిగారు ఏమంటే అడిగితే ఎంత అబ్బాయి అన్నాం ఎంత ఎంత లేదు మీకు తెలదేటి అన్నారు ఒక 50,000 డిమాండ్ చేశారు 50,000 కట్ట అయితే మేము ఇవ్వలేం బాబు మీ పని అయితే మీరు చక్క పెట్టుకోండి అన్నా మా మీదేమో కర్రలో అయ్యి తీశారు అదేదో నొక్కుంది కానీ ఒక గజం పుట్టుకొచ్చింది ఆ దాంతో మా ఊరిని ఒకటి వేసారు ఒకటి ఇట్లకి ఏదో గట్టిపో పడిపోయి అగో నట్టుకే తగిలిందండి ఇగో ఇగో ఆ తగిలితే అప్పుడు నేను గబల్ని వెళ్ళి అక్కడ తీసి ఇద్దరం కలిసి పక్క పోయాం పక్క పోయిన తర్వాత అప్పుడు ఈ మిషన్ వాళ్ళని ట్రాక్టరే తాళాలు గేలాలు తీసేసుకుని ఈయన డిమాండ్ చేశాడు ఈయన డిమాండ్ చేస్తే ఏలేమన్నారంటే బాబు వాళ్ళు రైతులు పెట్టుకున్నారు మమ్మల్ని మేము ఎక్కడ తేలేము కాలితే అంటే అప్పుడు ఈ తాళాలు ట్రాక్టర్లు అయ్యి మిషన్ అయ్యి అట్టుకుని పోయారండి పోయిన తర్వాత సరే అని ఆలోచించి సర్పంచ్ గారిలో కట్ట కలిసారో ఎటైనా అడితే మేము అవ్వలో కలవని పని లేదు మా పని ఇది అన్నారు అప్పుడు మేము ఫోన్ చేసి సర్పంచ్ గారిని వాళ్ళు రప్పించే లగాలు దెంగేశారండి అది జరిగింది ఇక్కడే ఉందా ఈ దంజాను లేకపోతే ఎక్కడైనా ఉందో ఒకసారి ఈ లేఖలు ఉన్నాయి గట్టికి చేరి తీసుకుని తీసుకొచ్చి బిక్కోల గ్రామం పోల్టేజ్లో పెట్టి బొక్కలు పెట్టుకుమేలని కోరుకుంటున్నామండి మా రైతులు బతకనెత్తలేదండి ఎక్కడ ఎక్కడ ఏ పని చేసినా ఈ నా కొడుకులు గద్దల్లా గాలేస్తున్నారు వేసి మేమే బతకమా ఈలకే పెట్టమా మేము బతకనాకే చాలా కట్టలు పడుతున్నామండి కౌలు చేయాలి మా సొంత ఈ కట్ట కాదండి వర్షాలు వచ్చి మునిగిపోయి మేము ఎన్నో బాధలు పడుతున్నాం మా బాధలు వాళ్ళకి ఏం తెలియలేదు ఒక ప్యాంట్ వేసుకుని వచ్చేసి ఒక కళ్ళజోడు ఎట్టు వేసుకుని ఒక మౌత్ ఎట్టుకుని వచ్చేసి మా తోలు తీసుకెత్తున్నారండి అందుకని
ఆ దోల మమ్మల్ని కదా ఆ దోల తీసిలే చేస్తారని మమ్మల్ని కోరుకుంటా మరి మరి చెమించి మమ్మల్ని మాకు న్యాయం చేయమని మేల్కొంటున్నామండి అది చెప్పమంటారా కొల మండలం రంగాపురం గ్రామం నా పేరు మోహన్ రాత్రి 9 గంటల సమయాన ఎల్పిలి గ్రామంలో మట్టి రైతులు మట్టి తొలించుకున్న మట్టికి ట్రాక్టర్లను మిషన్లను ఏర్పాటు చేసుకున్నారు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 దాకా తోలం ఈ లోపల విలేకరులని పేరు చెప్పి 15 మంది విలేకరుల్లో ప్రెస్ కార్డు పెట్టుకుని వచ్చారండి వచ్చి ట్రాక్టర్లను మిషన్లను మామూలుగా ఫోటోలు తీసుకుని వీడియో తీసుకున్నారు తర్వాత వీఆర్ఓ గారు వచ్చారు వీఆర్ఓ గారు వచ్చాక తాళాలు తీసుకుని రైతుల మీద దర్జనంగా ప్రవర్తించి విలేకరులు అంటే మాకు ఎటువంటి అదే విలేకరుల మీద మాకు ఎటువంటి అభిప్రాయం లేదు దౌర్జన్యంగా విలేకరులని పేరు చెప్పుకొని బిక్కోల మండలానికి సంబంధించిన విలేకరులు అని చెప్పుకొని మా ట్రాక్టర్ల తాళాలు మిషన్ల తాళాలు రైతులను దౌర్జన్యంగా తోసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మమ్మల్ని హింస డైలీ రంగాపురం ఎలపిల్లి తుమ్మలపిల్లి ఈ గ్రామంలో మట్టి తోలుకుంటుంటే హింసిస్తున్నారు డబ్బులకి డిమాండ్ చేస్తున్నారు అలాగైనా డబ్బులు ఇస్తుంటే వాళ్ళ రిపోర్టర్లు మేము రిపోర్టర్లనే చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ అసలైన రిపోర్టర్లు కాదు రైతుకి మెరక పల్లాలో పల్లాన్ని ములిగిపోతున్నాయని రైతులు మెరకను తీసుకొచ్చి పల్లాన్ని పోయించుకొని లెవెల్ చేయించుకుంటుంటే వాళ్ళకి ఎటువంటి బా సౌకర్యం కల్పించకపోయినా సరే సీసీ వాళ్ళ మీద అడ్డు చేస్తూ ఈ ప్రెస్ వాళ్ళు మమ్మల్ని రైతుల్ని హింసిస్తూనే ఉంటున్నారు విఆర్ వాళ్ళని ఎనీ టైం వాళ్ళని టార్చర్ చేస్తూ మా పనికి అడ్డు మా పనిని సక్రమంగా పని చేసుకోవడానికన్నా విలేకరులని పేరు చెప్పుకొని రాత్రి 10 గంటల టైంని రైతుల మీద మిషన్ వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడి చేసి బళ్ళు సీల్ చేస్తామంటున్నారు బళ్ళకి టీఆర్ నెంబర్ ఉంటే దానికి నెంబర్ లేదని అడుగుతాం లైసెన్స్ అటు సేలోకి వచ్చి సేలో చేసే పనులకి వీళ్ళకి లైసెన్సులు కావాలంటున్నారు మరి రికార్డులు కావాలంటున్నారండి ఒకవేళ స్టిక్ మా ప్రెస్ వాళ్ళకి స్టిక్లు ఎందుకండి గవర్నమెంట్ ఎంప్లాయీలు అలా గవర్నమెంట్ ఎంప్లాయీలకి అయితే స్టిక్స్ ఉండి వాళ్ళు ఎటువంటి అధికారం ఇవ్వరు మమ్మల్ని అవ్వట్లేదు కానీ ఈ ప్రెస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పోలీసుల కన్నా దారుణంగా మమ్మల్ని హింసిస్తున్నారు ప్రెస్ టచ్ అండి బటన్స్ ఇచ్చి వాళ్ళ పేర్లు అంటే మేడపాటి సత్యనారాయణ రెడ్డి గారు కర్రీ రామకృష్ణారెడ్డి గారు రంగాపురం అండి ఇళ్ళపల్లి గ్రామంలో మేము మట్టి తోలుతున్నాం అండి చేలో రైతులకి ఈ విలేకరులు మమ్మల్ని అస్తమాటుకు ఫోన్ చేసండి విలేకరులు అంటూ వచ్చి మమ్మల్ని ప్రతిదానికి బ్యాక్మెయిల్ చేస్తున్నారండి ట్రాక్టర్లో జేసీపీలు మీరు తోలకూడదు మీకు రూల్స్ వ్యతిరేకంగా చేస్తున్నారు అని ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి మేము అధికారి సార్ మాకు చేలో తోలుకుంటే మాకు ఇబ్బంది అయితే మేము ఎన్నోసార్లు మేము చెప్పాం సార్ చెప్పినా కానీ మీరు తోలమంటే తోలుతామండి లేకపోతే మానేస్తామండి అని కూడా చెప్పామండి అయితే మీ పని మీరు చేసుకోండి మిమ్మల్ని ఏమీ మేమేం అనమని చెప్పేసి అన్నారండి అలా కాదండి మీరు పోనీ ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారండి చేలో లైసెన్స్ ఉందా లేకపోతే బండికి సీ బుక్ ఉందా అని అడుగుతున్నారండి అడుగుతుంటే అది కాదండి మేము రోడ్డు మీదకి వెళ్తలేదు కదా మేము ఎలాగా అంటే వాళ్ళు మాకు ఏదేమైనా సరే కానీ మా ఫార్మాలిటీస్ మాకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారండి యువతలమ్మో రైతులమ్మో మెరక పొలాలు తీసి మేము అడిగే దాంట్లో కొద్ది గొప్ప మేము కౌలు రైతులమే మేము ఇచ్చేది ఏదో కొద్ది గొప్ప ఎత్తం తప్పించి మాకు అలా అని చెప్పారంటే మేము మిషన్ వాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారండి వీళ్ళు దగ్గర దగ్గరే మన రాష్ట్రంలో మొత్తం మీద చుట్టుపక్కల మరిపూడి ఇటుపక్క అంతా కూడా ఎవరికారో తోలుకుంటున్నారు సార్ మావిడాడ మొత్తం అంతా కూడా తోలుతున్నారండి మేము ఏంటంటే ఓన్లీ ఊళ్ళోంచి చేళ్ళలోంచి అండి రైతుల పొలాల్లో తీసి పునాదుల్లో వేయడానికి తర్వాత వచ్చామో ఏదన్నా ఖాళీ సైట్లు కప్పెట్టడానికి మేము తోలుతుంటే మీకు పర్మిషన్ లేదని మా మీద వచ్చి పడుతున్నారండి వేరే చోట్ల ప్రతి చోట తోలుతున్నారు కానీ ప్రతి చోట ఎవరు ఇబ్బందులు గురి లేని దాఖలా లేదండి కానీ ఏంటంటే మా ప్రతిసారి కూడా మన గతంలో వచ్చారండి తుమ్మలపల్లి తోలుతుంటే వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారండి మమ్మల్ని భయపెడుతున్నారు ట్రాక్టర్లలో అమ్మో రాని అంటున్నారండి దాని విషయంలో మేము చేసే కొద్ది పనులు ఆగిపోతున్నాయి అనుకోండి వాళ్ళమ్మో రైతులమ్మో నా చేను ఒప్పుడు చేయి వర్షం వస్తే నాకు పని ఆగిపోతుందని వాళ్ళు వచ్చి నా మీద పడుతున్నారండి ఈతలమ్మో తోలించుకున్నవాడమ్మో నా పునాదులు మట్టిన వేయలేదు నాకు నీకు డబ్బులు నేను పూర్తి చేయకుండా నేను ఎలా ఇవ్వనని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి
మాకు మొత్తం అంతా ఆపేస్తే మాకు ఇబ్బంది ఏమీ లేదండి. ప్రతిదాని కూడా మేము అలా మేము అక్కడికి అన్నామండి. మేము ప్రతిదీ కూడా చేలో చేలో తోలుకోవడానికి మీకు ఇబ్బంది ఏంటండి అంటే అబ్బాయి మీకు మీరు తోలుకొచ్చండి, మీరు ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోండి, లై తీసుకోండి అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దాని విషయంలో మేము చెప్తున్నామండి. ఏమండి ఇలాగ మేము చేసేది బయటికి కాదు, బట్టీలు గట్ట ఏం తోలతలేదని చెప్తున్నామండి. మీరు ఎలా తోలినా మాకు అవసరం, మా ఫార్మాలిటీస్ మాకు ఇవ్వాలని అడుగుతున్నారండి. కొంత ఇటువంటి కొంతమంది విలేకరులు కొంత వాళ్ళ గురించి మాకు న్యాయం చేసండి. మీ మిషన్లో బోలు సొంత గ్రామంలోనే మేము మిషన్ తిప్పుకోలేకపోతే వేరే చోట వెళ్ళి